హాయ్ అండి, నా పేరు కృష్ణవేణి. మేము ఇక్కడ ఎస్ఎంటీఎస్ కూకట్పల్లిలో ఉంటాము. ఐమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ కూకట్పల్లి కోర్ట్ రెగ్యులర్లీ. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్ దిస్ ఆక్సిడెంటల్. ఒకరోజు పన్ను నొప్పితో చాలా బాధపడుతుంటే తను సజెస్ట్ చేసింది. తనతో పాటు నేను హాస్పిటల్కి వచ్చాను. ఫస్ట్ అయితే ఒపీనియన్ తీసుకుందామని వచ్చాను. నేను సేమ్ ఇదే పెయిన్కి నేను ఇంతకుముందు రెండు హాస్పిటల్స్లో ఒపీనియన్ తీసుకున్నాను, ది థర్డ్ ఒపీనియన్. కానీ నాకు ఫస్ట్ ఒపీనియన్ ఇక్కడ వచ్చిన ఫస్ట్ విజిట్లోనే చాలా నచ్చింది. అదే రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించేసుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ విజిట్లో రూట్ కెనాల్ వన్ సిట్టింగ్లోనే కంప్లీట్ చేశారు. అది కూడా పెయిన్ తెలియకుండా చాలా నీట్గా, నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంది. తర్వాత క్యాప్ ఫిట్టింగ్ కానీ అవన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్విప్మెంట్స్ చూసుకుంటే అన్నీ హై ఎండ్లో ఉన్నాయి. నాకు ఎక్కువగా యాక్సిడెంటల్లో నచ్చింది ఏంటి అంటే ఫ్రెండ్లీ ట్రీట్మెంట్గా ఉంది ఇక్కడ. ఇక్కడ డాక్టర్ మాధురి గారు మనకి పెయిన్తో బాధపడి ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆ పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అని అక్కడ నుండి స్టార్ట్ చేస్తారు. మన పెయిన్ ఎందుకు వచ్చింది అని మనకు ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. దాని తర్వాత తన ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆ పర్టికులర్ పెయిన్కి మనకి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా ఓపికగా మనకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే తన ఫర్దర్ ప్రొసీజర్కి వెళ్తుంది. తర్వాత మనం నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను ఇది పేషెంట్ ఫ్రెండ్లీ అని చెప్పి. పేషెంట్ కన్వీనియంట్ కొరకు తను చాలా ట్రై చేస్తుంది. అపాయింట్మెంట్ వైస్ కానీ, టైం స్లాట్స్ కానీ, తర్వాత పేషెంట్కి ఎక్కువగా ట్రబుల్ చేయొద్దు, ఉన్న టైంలోనే తనకి ఎట్లా బెస్ట్గా చేద్దామని చాలా ట్రై చేస్తుంది. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరికి వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నారో, మన పైన మనం టైం స్పెండ్ చేసుకోవడానికి కూడా కొన్ని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడికి వస్తే మాత్రం మన టైం అయితే ఇన్ టైంలో ప్రాపర్ ట్రీట్మెంట్తో చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్లో అయితే ఉంటుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. నాది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ యాక్సిడెంటల్ సర్వీసెస్ అండి.